నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం, నేను వలి. ఇక్కడ మీరు చూస్తున్నారు బర్రెలక్క ఎక్కడ. ఎందుకంటే గత 2-3 రోజులుగా మీడియాలో ఇవే కథనాలు వస్తూ ఉన్నాయి, బర్రెలక్క కనిపించట్లేదు కొల్లాపూర్ నియోజకవర్గంలో అని చెప్పి ఇదే చర్చ జరుగుతుంది. అసలు నిజంగా కొల్లాపూర్లో ప్రస్తుతం బర్రెలక్క ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే బర్రెలక్క అసలు కనబట్టలేదు అన్న విషయం బయటకు రాగానే బర్రెలక్కకి ఏమైంది అని చెప్పి వాళ్ళ అభిమానుల్లో కావచ్చు, బర్రెలక్కని అనుచరులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాల కోసం పోరాటం చేసింది, నిరుద్యోగ యువత పక్షాన నేను పోరాటం చేస్తానంటూ నామినేషన్ వేసి ధైర్యంగా ఎన్నికల్లో నిలబడి పోరాటం చేసింది. కాబట్టి బర్రెలక్క విషయాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా బర్రెలక్కను అభిమానించే వాళ్ళు అక్కడ ఇక్కడ తెలంగాణ నుంచే కాదు ఏపీ నుంచి వచ్చారు ఆమెను కలవటానికి, ఆమెతో ఆమె వీడియోలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఆమెకు మద్దతు తెలపడానికి ఎక్కడెక్కడి నుంచో ఆమెకు వచ్చి కొల్లాపూర్కి వచ్చి మద్దతు తెలిపిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బర్రెలక్క ఇప్పుడు కనిపించట్లేదు కొల్లాపూర్లో అన్న విషయం తెలియగానే అందరిలో కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపించిందని చెప్పాలి. ఇప్పుడు కొల్లాపూర్లో కనిపించకుండా ఉన్న బర్రెలక్క ఎక్కడ ఉంది, ఇదే ప్రశ్న అందరిలోనూ కూడా ఒక టెన్షన్ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మా ప్రతినిధి దేవిక కూడా కొల్లాపూర్ నియోజకవర్గం వెళ్ళారు, ఆమె ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆమె అక్కడికి వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకసారి బర్రెలక్క దగ్గరికి నేను కూడా మన పోలింగ్కి ముందు రోజు వెళ్ళాను. అక్కడ ప్రచారంలో భాగంగా నేను కూడా కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరిగాను, వారి నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఒకసారి బర్రెలక్కకి ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి ఆమె లిఫ్ట్ చేస్తే కనుక వారి నుంచి మనం సమాచారం సేకరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నా ఫోన్ నుంచి నేను బర్రెలక్కకి ఒకసారి కాల్ చేస్తాను. ఎస్, తను లిఫ్ట్ చేస్తే కనుక సమాచారం మనం తీసుకోవచ్చు. రింగ్ చేస్తున్నాను. బర్రెలక్క కొల్లాపూర్లో ఉన్నారా లేదంటే కొల్లాపూర్కి బయట ఉన్నారా ఎక్కడున్నారన్న విషయం కూడా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫోన్ రింగ్ అవుతుంది, చూద్దాం. ఫోన్ కట్ చేశారు. నేను మార్నింగ్ కూడా ఒకసారి ఫోన్ చేశాను బర్రెలక్కకి, ఇట్లాగే కట్ చేశారు. ఒకసారి ఫోన్ చేసినప్పుడు బిజీ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు ఇట్లాగే కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో బర్రెలక్క ఎవరి ఫోను కూడా రెస్పాండ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు, కొన్ని కాల్స్ అయితే రిజెక్ట్ చేస్తున్న పరిస్థితి అయితే మనం లైవ్లో కూడా చూసాం. అయితే ఎందుకనే కాల్ కట్ చేస్తున్నారు, ఎందుకు మీడియాకు దూరంగా ఉండాలని చెప్పేసి భావించారా, లేకపోతే కొల్లాపూర్లో ఉంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి బయటికి ఎక్కడన్నా వెళ్ళాలని చెప్పేసి ఆలోచన ఏమన్నా చేశారా, ఏం చేశారన్న విషయానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావట్లేదు. ఒకసారి బర్రెలక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఆమె పోస్టులు పెడుతూనే ఉంటారు. యూట్యూబ్ ఛానల్లో పోస్టులు పెట్టి ఆమె ఫేమ్ అయిన విషయం కూడా మనకు తెలిసిందే. ఉద్యోగాల విషయానికి సంబంధించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆమె చేసిన వీడియోనే తెగ వైరల్ అయింది, ఆ రకంగా ఆమెకు ఫేమ్ వచ్చింది. బర్రెలక్క యూట్యూబ్ ఛానల్లో ఏమైనా అప్డేట్ ఉందో లేదో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, మరి తన యూట్యూబ్ ఛానల్లో ఏమన్నా ఈ మధ్యకాలంలో వీడియోస్ ఉన్నాయా ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే ఓకే, వీడియోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. 52 మినిట్స్ ఎగో, ఓకే, కొద్దిసేపటి క్రితమే బర్రెలక్క తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. బర్రెలక్క విలేజ్లో ఇంత హంగామానా, వామ్మో దేవుడా అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెట్టారు. కాబట్టి బర్రెలక్క సేఫ్గానే ఉన్నారు, బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే బర్రెలక్కకైతే తన వీడియోలు పోస్ట్ చేసుకుంటూ కూడా బాగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను బాగానే ఉన్నారని చెప్పే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే బర్రెలక్క ప్రచార సమయంలో ఆమె మీద కక్షగట్టి దాడులు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఆమె తమ్ముడి మీద కూడా దాడి చేశారు. ఆ ఘటన జరిగిన తర్వాత నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బర్రెలక్క కనపట్టలేదనగానే వాళ్ళ బర్రెలక్కని అభిమానించే వాళ్ళలో ఒక టెన్షన్ కనిపించింది, మీడియాలో కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేశారు కాబట్టి బర్రెలక్క అయితే ప్రశాంతంగానే ఉన్నారు. అయితే కొల్లాపూర్లో ఉన్నారా లేదా అన్న విషయానికి సంబంధించి ఇంకా కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. బర్రెలక్క కనబట్టలేదు అన్న విషయం తెలిసిన వెంటనే మనం టీవీ కూడా అసలు బర్రెలక్క ఇంట్లో ఉన్నారా లేదా, అసలు కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నారా లేదా, ఈ విషయాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధిని దేవికను అక్కడికి పంపించాము. అసలు ఆమె ఎలాంటి అప్డేట్ ఇస్తుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవికకి మా ప్రతినిధి అక్కడ కొల్లాపూర్ నియోజకవర్గం వెళ్ళారు ఈరోజు మార్నింగే, అక్కడ సమాచారం మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక రింగ్ అవుతుంది మా ప్రతినిధి దేవిక ఫోన్, తన ఏమన్నా అప్డేట్ సమాచారం ఇస్తుందా బర్రెలక్కకు సంబంధించి తెలుసుకుందాం. ఫోన్ రింగింగ్. హలో దేవిక. హలో వల్లి గారు. దేవిక, నేను లైవ్లో ఉన్నాను, ఏంటి పరిస్థితి? మీరు అక్కడ కొల్లాపూర్ నియోజకవర్గంలో పెద్ద కోతపల్లి కదా బర్రెలక్క గ్రామం? అవునండి, అవును. ఇంటికి వెళ్ళారా మీరు? అవును వల్లి గారు, ఈమె బర్రెలక్క ఎవరైతే ఉన్నారో
శిరీష తన ఇంటర్వ్యూ కోసం, ఎందుకంటే నిన్న ఓటింగ్ అయిపోయింది, పోలింగ్ అనేది అయిపోయిన తర్వాత తనతో మాట్లాడడానికి అని మేము కొత్త పెద్దపల్లికి రావడం జరిగిందండి. పొద్దు నుంచి కూడా తన కోసం ఎదురు చూస్తూనే ఉన్నాం, కానీ ఎవ్వరు కూడా తన ఆచూకీ కూడా చెప్పడం లేదు. అసలు వాళ్ళ పేరెంట్స్ ని కానీ వాళ్ళ తమ్ముళ్ళని చుట్టుపక్కల వాళ్ళని అడిగినా కూడా మాకు అసలు తెలియదు అని చెప్పి వాళ్ళు జారుకోవడం అనేది జరుగుతుందండి. ఇక్కడ అసలు తను ఇక్కడ ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే. మీరు వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా కనిపించారా? వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. వాళ్ళ అమ్మ అలాగే బ్రదర్స్ ఉన్నారండి, కానీ వాళ్ళు అసలు మీడియాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు వాళ్ళ గారు. ఏం చెప్తున్నారు మీరు అడిగిన సందర్భంలో? వాళ్ళతో పొద్దు నుంచి మనం అడుగుతూనే ఉన్నాం, అసలు బరెలక్క ఎక్కడుంది, శిరీష ఎక్కడుందండి, పోనీ ఒకసారి మాట్లాడిచ్చండి, పోనీ చెప్పకపోయినా పర్వాలేదు, ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఒకసారి ఎక్కడుందో చెప్పండి అని అడిగినా కూడా అసలు వాళ్ళు సమాధానం కూడా చెప్పట్లేదు మన అడిగే ప్రశ్నని కూడా పూర్తి. అయితే దేవిక, నేను కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బరులకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూశాను. అందులో 52 మినిట్స్ ఎగో అంటే ఒక గంట క్రితం ఆమె ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన ప్రచారానికి సంబంధించిన ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. అంటే తను సేఫ్గానే ఉన్నారు, కొల్లాపూర్లో ఉన్నారా అక్కడ ఆ ఊళ్ళో ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎక్కడైనా సరే ఆమె సేఫ్గానే ఉన్నట్టు ఈ వీడియో బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా బరులకు ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి జనం కావచ్చు ఏమైనా చర్చించుకుంటున్నారా విషయానికి సంబంధించి? అవును వల్లి గారు, ఏంటంటే మనం పొద్దున్న నుంచి ఇక్కడ ఉండడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా మనల్ని గమనిస్తూనే ఉన్నారు. అసలు వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇంత పొద్దు నుంచి ఎదురు చూస్తున్నారు ఆమె కోసం అని చెప్పి, ప్రతి ఒక్కరు కూడా మన దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు మనం అడిగాం కూడా అసలు బరెలక్క ఉందా లేదా, నిజంగానే పొద్దు నుంచి కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వల్లి గారు, తను కనిపించకుండా పోయింది అని చెప్పి. ఆ వార్తలు నిజమా కాదా అని చెప్పి అక్కడ ఉన్న కొంతమంది ప్రజల్ని మనం అడగడం జరిగింది. వారు చెప్పిన సమాచారం మేరకు అక్కడ సేఫ్ గానే ఉన్నారు, ఎవరికి తెలియని ప్లేస్ లో. ఎందుకు అంటే వాళ్ళ గారు, ఇప్పుడు నిన్న పోలింగ్ అయిపోయింది, పోలింగ్ అయిపోయాక చాలా మంది ప్రెస్ మీట్ పెట్టమని, అలాగే చాలా మంది ఛానల్స్ కూడా తన దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి అడిగి ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి, ఎవరికి తెలియని ప్లేస్ లో ఆవిడ ఉన్నట్టు మనకి సమాచారం అందిందండి. ఓకే, సేఫ్ గానే ఉన్నారు, ఎవరికి తెలియని ప్లేస్ లో పెట్టారు ఈ మీడియా వాళ్ళు ఇంటర్వ్యూలు అడగటం వల్ల కొంత ఇబ్బందిగా భావించి ఆమె వేరే ప్లేస్ లో ఉన్నారని తెలుస్తుంది, అంతేనా? అవునండి, అది కూడా కొంతమంది ఆవిడ మంచి కోరే వ్యక్తులు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈమెకి ఆ సలహా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకేమంటున్నారండి? మొత్తానికైతే ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, అలాగే ఎలక్షన్స్ అంటే రిజల్ట్స్ రోజు బరులకు వస్తుందా, రిజల్ట్స్ రోజు నియోజకవర్గానికి వస్తుందా? అవునండి, అవును, అదే చెప్తున్నాను. ఎప్పుడైతే పోలింగ్ ది రిజల్ట్ వస్తుందో ఎలక్షన్స్ ది, అప్పుడు తను బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కొంతమంది అంటున్నారండి. ఓకే, రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే తను అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తుందా? అవునండి, అవును, ఎలా ఉన్నా సరే తను ఖచ్చితంగా బయటకు వచ్చి ప్రజలందరికీ కూడా తాను ఏదో చెప్పబోతున్నట్టు ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇప్పుడు పోలింగ్ అయితే అయిపోయింది, ఇప్పుడు మీరు ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు, వాళ్ళ ఊళ్ళోనే ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారండి? బరులకు బాగానే ఓట్ల రూపంలో సపోర్ట్ చేసినటువంటి ఆ భావన ఏమన్నా ప్రజల్లో కనిపిస్తుందా లేదా? వల్లి గారు సపోర్ట్ చేస్తున్నారు, కానీ ఓటు ఎంత వరకు వేశారు అనేది కూడా ఇక్కడ ఎవరు కూడా చెప్పడం లేదండి. ప్రతి ఒక్కరు కూడా బరిలక రావాలి, మనందరికి మంచి చేస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఓటు ఎంత వరకు వేశారు అనేది కూడా ఇక్కడ ఎవరు కూడా చెప్పడం లేదు. ఓకే, దేవిక గారు, ఒకసారి మీరు వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే ఒకసారి మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ఏమన్నా ఉంటే ఆ నెంబర్స్ తీసుకుని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఎక్కడున్నారు, బరులకు ఎక్కడుంది, సేఫ్గానే ఉన్నట్టు మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఎక్కడ ఉన్నారు అన్న విషయానికి సంబంధించి మరింత క్లారిటీ ఏమన్నా వస్తుందేమో ఒకసారి మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడే ప్రయత్నం చేయండి, సరేనా? వల్లి గారు, నేను పొద్దున్న నుంచి కూడా వాళ్ళ రెండో తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతనికి కాల్ చేస్తూనే ఉన్నాను, ఎందుకంటే తను కూడా ఇక్కడ లేడు, కనిపించట్లేదు, తను కూడా కనిపించట్లేదు. కాబట్టి నేను వాళ్ళ తమ్ముడికి కూడా కంటిన్యూస్ గా పొద్దు నుంచి కాల్స్ చేయడం జరిగిందండి. తాను చెప్పిన సమాచారం ప్రకారం ఇందాక తాను సేఫ్ గానే ఉంది, ఒక చోట ఎవరికి తెలియని చోట, ప్రెస్ వాళ్ళకి కూడా తెలియకూడదు అని చెప్పి ఎవరికి తెలియకుండా ఒక ప్రదేశంలో ఉంచారని చెప్పి తను చెప్పడం జరిగిందండి. ఓకే, ఏదైనా అదనపు సమాచారం వస్తుందా లేదా అన్న విషయానికి సంబంధించి కూడా ఒకసారి మీరు మరొక ప్రయత్నం అయితే చేయండి, సరేనా? ఖచ్చితంగా వాలి గారు, ఖచ్చితంగా. యా, థ్యాంక్ యూ దేవిక. థ్యాంక్ యూ అండి. అది మా రిపోర్టర్ దేవిక ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. తను ఉదయాన్నే కొల్లాపూర్ నియోజకవర్గానికి వెళ్ళిపోయింది, బరులక్క గ్రామానికి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి
ఇంటి దగ్గర కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే స్నేహితులు కావచ్చు ఎవరూ కూడా సరైన సమాచారం ఇవ్వట్లేదు. తను సేఫ్గానే ఉంది, ఈ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది, ఓటేసిన తర్వాత మీడియా నుంచి చాలామంది రావటం కావచ్చు, ఇంటర్వ్యూలు ఇవ్వండి అని చెప్పేసి వేధించడం కావచ్చు. సో ఇది దీన్ని తట్టుకోలేక తను రిజల్ట్స్ రోజు వద్దామన్న ఆలోచనతో వేరే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినట్టుగా ప్రాథమిక సమాచారం అయితే మనకు వస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఇంకేమైనా అదనపు సమాచారం వస్తుందా, తను ఎక్కడ ఉన్నది ఏంటి విషయాలకు సంబంధించి మరింత కొత్త సమాచారం ఏమైనా వస్తుందా లేదన్నది కూడా చూద్దాం.